సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రి స్పేస్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనం అన్నపూర్ణ అగ్రి స్పేస్లో ఒక్కసారి కూడా ఏ ఒక్క ఎపిసోడ్లో కూడా ప్రతిభ బయోటెక్ ప్రొడక్ట్స్ గురించి చెప్పింది లేదు. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను కేవలం వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రైతులకు అందించాలి అన్న ఉద్దేశంతోనే ఈ అన్నపూర్ణ అగ్రి స్పేస్ని మనం స్థాపించడం జరిగింది. అదే ప్రకారం ఇప్పటి వరకు కూడా అన్నీ పూర్తిగా వ్యవసాయ సమాచారానికి సంబంధించినవి మాత్రమే మనం చేశాం. కానీ ఈ విభాగంలో తప్పనిసరిగా ఒక మూడు ఉత్పత్తుల గురించి చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే రైతులకి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో ఈ మూడు ఉత్పత్తులకి సంబంధించి వేరే లేవు. దానివలన కేవలం ఈ మూడు ఉత్పత్తుల గురించి మనము సమగ్రంగా తెలుసుకుంటే వీటి వలన మన నేల ఎలా రక్షింపబడుతుంది, మన పంట ఎలా రక్షింపబడుతుంది అనేది ప్రతి రైతుకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్ అనేది మనము చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనము ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి ఈ అన్నపూర్ణ అగ్రి స్పేస్లో తెలుసుకున్నటువంటి వ్యవసాయ విధానము ONBA, అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనలీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయము. ఇందులో రెండు భాగాలుగా చేసుకొని చెప్పుకున్నాం మనం. మొదటి విభాగము సేంద్రియము భూమి కోసం, రెండవ విభాగము పోషకాలు మొక్క కోసం. సో సేంద్రియము భూమి కోసం అనే ఈ మొదటి విభాగంలో ముఖ్యమైనటువంటి మూడు ఉత్పత్తులు అంటే నేలను బాగు చేసుకోవడానికి, నేలను సారవంతంగా మార్చుకోవడానికి, గత 30 సంవత్సరాలుగా మనము నాశనం చేసినటువంటి ఈ నేలను తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఏమేమి చేయాలో దానికి సంబంధించినది మొదటి విభాగము ONBAలో, అదే సేంద్రియము భూమి కోసం. అందులో మొదటి పద్ధతి మీకు ఏం చెప్పానంటే ప్రతిసారి పైరుకు ముందు మనము భూమిని శుద్ధి చేసుకోవాలి. భూమిని శుద్ధి చేసుకోవాలంటే 500 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల ట్రైకోడెర్మా విరిడి, 10 కేజీల సూడోమోనస్ ఫ్లోరసెన్స్, 10 కేజీల బెల్లము, ఆలుగడ్డలు ఇవన్నీ కలిపి ఎలా చేసుకోవాలో కూడా మీకు 22వ విభాగంలో చెప్పడం జరిగింది. భూమిలో మనకు ముఖ్యంగా కర్బన శాతము 2 నుంచి 4 శాతం ఉండాలి. అది లేనప్పుడు భూమిలో కర్బన శాతాన్ని ఎలా పెంచుకోవాలి, గాలిలో ఉన్నటువంటి కర్బనాన్ని మనము భూమిలో ఎలా కలపాలి పచ్చిరొట్ట పైరు ద్వారా అనేది కూడా మీకు ఒక ఎపిసోడ్ చేసి మీకు చెప్పడం జరిగింది. కానీ కొంతమంది రైతులకి ఇవన్నీ చేసుకోవడానికి వీలు కాకపోవడము, లేదంటే పశువుల ఎరువు అందుబాటులో లేకపోవడము, ఇవన్నీ జరుగుతుండడం వల్ల చాలామంది డైరెక్ట్గా రెడీమేడ్గా ఏముంది భూమిని బాగు చేసుకోవడానికి అంటే నేను చెప్పిన ONBA పద్ధతిలోని మొదటి భాగంలో సేంద్రియ భూమి కోసం అన్న విభాగాన్ని పూర్తి స్థాయిలో చేసుకోవడం కోసం, నేలను సారవంతంగా చేసుకోవడం కోసం ఏ ఉత్పత్తులు ఉన్నాయి రెడీగా రైతుల నుంచి ఎక్కువగా డిమాండ్ వస్తుంది. సో కానీ ఇందులో ఒక మూడు ఉత్పత్తులు తప్పనిసరి వినియోగించవలసి ఉంది. ఆ మూడు ఉత్పత్తులు మరి ఏ ఇతర కంపెనీల్లోనూ లేవు. అందువల్లనే నేను ఆ మూడు ఉత్పత్తుల గురించి మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ విభాగం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆ మూడు ఉత్పత్తులు ఏంటంటే, మొదటిది భూమిలో కర్బన శాతాన్ని పెంచడం కోసం మనము పుడమి అనే ఈ బ్యాగును ఉపయోగిస్తాము. పుడమి 20 కేజీల బస్తా ఇది. ఇందులో సూపర్ పొటాషియం హ్యూమేట్ 50% ఉంటుంది. అంటే ఇందులో కర్బన శాతము 50% ఉంటుంది అన్నమాట. ఇందులో కర్బనం 50% ఉంటుంది. ఇది పూర్తిగా ఇంపోర్టెడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్, సూపర్ పొటాషియం హ్యూమేట్ 50% అని దీని మీద ఉంటుంది. ఇది పూర్తిగా మనం ఇంపోర్ట్ చేస్తున్నది అన్నమాట, ఇక్కడ తయారవ్వదు, ఇండియాలో తయారు కాదు ఇది. ఇది భూమిలో అప్పటికప్పుడు మనము కర్బన శాతాన్ని పెంచుకొని మన పైరుకి తగ్గట్టు, ఆ పైరుకి సంబంధించి కర్బన శాతాన్ని ఎంత మెయింటైన్ చేయాలో అంత మెయింటైన్ చేయాలంటే ఈ పుడమి అనే ఈ ప్రొడక్ట్ని మనము ఉపయోగించవలసి ఉంటుంది. ఈ పుడమి అనేది పూర్తిగా మనము ఇంపోర్ట్ చేసుకుంటాము. దీన్ని మొత్తం అక్కడే ఇలా ప్యాక్ వేస్తుంది. దానిని మన కంపెనీ బ్రాండ్తో పుడమి పేరుతో ఇక్కడ ప్యాక్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఇది లియోనార్డైట్ అనే ఖనిజం నుంచి తయారు చేస్తారు. ఆ లియోనార్డైట్ లో ఉన్నటువంటి హ్యూమిక్ యాసిడ్ని దాని నుంచి మొత్తం బయటకు తీసి సపరేట్గా ఆ హ్యూమిక్ యాసిడ్ 50%ని పౌడర్ రూపంలో చేసిన తర్వాత దాన్ని గుళికలుగా మారుస్తారు. మామూలుగా మీకు మార్కెట్లో చాలా కంపెనీలు ఈ నల్ల రంగులో ఉండేటువంటి గుళికలు ఇస్తుంటాయి, కానీ అవేంటంటే
బెంటోనైట్ పౌడర్ కానీ లేకపోతే డోలమైట్ పౌడర్ కానీ గుళికలుగా తయారు చేసి దానిపైన కలర్ని కోట్ చేస్తారు. కానీ అందులో హ్యూమిక్ యాసిడ్ మీకు 1% కూడా రాదు. కానీ ఇదేంటంటే ఆ ఖనిజం నుంచి తయారు చేసిన లియోనార్డైట్ ఖనిజం నుంచి తయారు చేసినటువంటి ఆ హ్యూమిక్ యాసిడ్ 50% పౌడర్ని డైరెక్ట్గా గ్రాన్యూల్గా తయారు చేయడం జరుగుతుంది. అంటే మొత్తం గ్రాన్యూల్స్ అనేటివి కంప్లీట్గా ఇవి టెక్నికల్తో ఉన్నాయి అన్నమాట, 50% హ్యూమిక్ యాసిడ్. సో అందువల్ల దీంట్లో అధికంగా కార్బనం ఉంటుంది. ఈ పొడమిని మీరు భూమిలో వేయడం వల్ల ఆ పంట సమయంలో మనకు తక్కువగా ఉన్నటువంటి ఆ కార్బనాన్ని ఇది భర్తీ చేస్తుంది అన్నమాట. ఈ గ్రాన్యూల్స్ అనేటివి పూర్తిగా హ్యూమిక్ యాసిడ్ 50% పౌడర్తో తయారు చేసిందనమాట. ఇవి కోట్ చేసినటివి కాదు. ఇది పూర్తిగా ఇలా మనము గ్రాన్యూల్స్ ఓపెన్ చేసినా కూడా పైన ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంటుంది. కానీ మిగతా కంపెనీలే మీరు ఓపెన్ చేసి చూడండి, పైన బ్లాక్ ఉంటే లోపల వచ్చేసరికి వేరే కలర్ ఉంటుంది. సో అవి కేవలం కోట్ చేసినవి అన్నమాట. కానీ ఇది పూర్తిగా టెక్నికల్తోనే తయారు చేశారన్నమాట ఈ గ్రాన్యూల్స్. ఇది పూర్తిగా ఇంపోర్టెడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఇది ఏ ఏ దశల్లో ఏ ఏ పంటలో ఎలా ఉపయోగించాలి అనేది మీకు నేను ఇచ్చిన క్రాప్ క్యాలెండర్స్లో ఉంది. ఈ పొడమి ప్రొడక్ట్ గురించి ఎలా ఉపయోగించాలనేది తర్వాత మనము నేల యొక్క పిహెచ్ని అంటే ఉదజని స్థాయిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకు చెప్పున నల్లడి 8వ విభాగంలో హైడ్రోజన్ గురించి దాని ప్రాముఖ్యత గురించి మొక్క జీవనంలో చెప్పినప్పుడు ఈ ఉదజని స్థాయి గురించి చెప్పాను. అందులో ముఖ్యంగా నేల యొక్క పిహెచ్ని లేదా నీటి యొక్క పిహెచ్ని న్యూట్రలైజ్ చేసే ఉత్పత్తి ప్రపంచంలో ఒకే ఒకటి ఉంది. అది కూడా కేవలం కొకోలి. ఈ కొకోలి అనేది నత్తల నుంచి సంగ్రహించిన పిఏఎస్ ఆధారంగా తయారు చేయబడింది. గుళికల రూపంలో ఉంటుంది. అయినా కూడా ఇది 100% వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అన్నమాట. గుళికల రూపంలో ఉన్నా సరే ఇది పూర్తిగా 100% నీటిలో కరుగుతుంది. నత్తల నుంచి సంగ్రహించినటువంటి పిఏఎస్ ఆధారంగా తయారు చేయబడింది. ఇది కూడా పూర్తిగా మనము ఇంపోర్ట్ చేస్తున్నాం అన్నమాట. సో నేల యొక్క పిహెచ్ కానీ నీటి యొక్క పిహెచ్ కానీ మనకు 6.5 నుంచి 7.5 మధ్య ఉండాలి. ఈ స్థాయి ఉదజని స్థాయి అనేది అంతకు మించి ఉన్నా లేదా అంతకంటే తక్కువ ఉన్నా సరే మనకు ఈ పంట అనేది సక్రమంగా ఉండదు. మొక్క జీవన విధానం అనేది పూర్తిగా మారిపోతుంది. అంటే వర్షపు నీరు ఎక్కువగా నిలువ ఉన్నప్పుడు మనకు ఆ నిలువ ఉన్న చోట మొక్క పసుపు రంగులోకి మారిపోతుంది. అంటే అక్కడ భూమి అసిడిక్ సాయిల్గా మారిపోతుంది. పిహెచ్ లెవెల్ దారుణంగా పడిపోయి ఒక్కసారిగా మొక్క లేత పసుపు రంగులోకి మారిపోతుంది. అదే మనము రసాయనిక ఎరువులు ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు, ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు మనం ఉపయోగించకుండా ఎలా చేస్తున్నప్పుడు పిహెచ్ స్థాయి అంటే ఉదజని స్థాయి పెరుగుతూ పోతుంది. అంటే 7.5 కంటే ఎక్కువగా 8, 8.5, 9 వరకు కూడా ఈ ఉదజని స్థాయి పెరుగుతుంది. అటువంటప్పుడు మొక్క గిడసబారిపోయి అధికంగా గ్రీన్ కలర్ అయితే ముదురాకు పచ్చలేకి వెళ్ళిపోతుంది. ఆకులు పెలుసుగా తయారవుతాయి. సో ఈ లక్షణాలన్నీ ఉదజని స్థాయి ఎక్కువైనప్పుడు లేదా తక్కువైనప్పుడు మాత్రమే సంభవిస్తుంది. అటువంటప్పుడు మొక్కలో జరిగే జీవరసాయనిక చర్యలు సక్రమంగా జరగక ఈ పిహెచ్ స్థాయి వల్లనే మనకు అంత నష్టం సంభవిస్తుంది. కానీ దాన్ని స్థిరీకరించడానికి పిహెచ్ స్థాయి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ రెండింటిని స్థిరీకరించడానికి మనకు ఈ కొకోలి అనే ఈ వాటర్ సాల్యుబుల్ గ్రాన్యులేటెడ్ ఫర్టిలైజర్ని మనం ఇంపోర్ట్ చేస్తున్నాము. ఇది ప్రపంచంలో ఈ ఒక్క ఉత్పత్తి మాత్రమే ఉంది. అందువలన వీటి గురించి మీకు చెప్పవలసి వస్తుంది. ఈ కొకోలి అనేది మనము పూర్తిగా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇది షాండాంగ్ కొకోలి ఫర్టిలైజర్స్ అనే కంపెనీ దీన్ని తయారు చేస్తుంది. నత్తల నుంచి సంగ్రహించిన పిఏఎస్ ఆధారంగా చేసుకొని దీన్ని తయారు చేస్తుంది. ఇది మనము అక్కడే ప్యాక్ అయినటువంటి కొకోలిని మన దేశానికి తెప్పిస్తున్నాము. మన దేశంలో ఈ కొకోలిని మార్కెట్ చేయడానికి కేవలం ప్రతిభ బయోటెక్ మాత్రమే ఎంఓయూ ఉంది. సో ఇది మన కంపెనీ ద్వారా మాత్రమే ఇది లభ్యమవుతుంది. సో ఈ కొకోలి అనేది కూడా మనము ఏ పంటలో ఏ దశలో ఎలా ఉపయోగించాలి అనేది నేను ఇచ్చినటువంటి క్రాప్ క్యాలెండర్స్లో స్పష్టంగా చెప్పబడింది. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ అవని అనేటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్. నేను మీకు చాలా విభాగాల్లో చెప్పున్నాను, చాలా మీటింగుల్లో చెప్పున్నాను, ఈ అవని అనేది కేవలం రైతుకు సేవ చేయడం కోసం తయారు చేస్తున్న ఉత్పత్తి. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఏ కంపెనీ అయినా లాభం లేకుండా ప్రొడక్ట్లు ఎందుకు తయారు చేస్తుంది,
అన్న ఉద్దేశంతో ఉంటారు. కానీ అసలు ప్రతిభా బయోటెక్ అనేది ఈ ఉత్పత్తి ద్వారా రైతుకి ఎలా సేవ చేస్తుంది అనేది చెప్పడం కోసమే ముఖ్యంగా ఈ విభాగం నేను షూట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ అవని అనేది మిగతా కంపెనీల సేంద్రియ ఉత్పత్తులకి లేదా సేంద్రియ ఎరువులకి ఈ అవని ఎలా ప్రత్యేకమైంది అనేది తెలియచేయడమే ఇప్పుడు ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ అవనిలో ఏమేమి ఉంటాయి, ఎందువల్ల ఇది స్పెషల్గా అంటే మిగతా కంపెనీలతో పోల్చుకున్నప్పుడు, మిగతా సేంద్రియ ఎరువులతో పోల్చుకున్నప్పుడు ఇది ఎలా శక్తివంతమైంది, ఇది ఎటువంటి టెక్నాలజీ దీంట్లో ఉపయోగిస్తున్నారు, ఏమేమి ఉపయోగిస్తున్నారు అనేది ఓపెన్గా చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఈ ఉత్పత్తిలో ప్రతిభా బయోటెక్ అనేది ఒక్క 1% కూడా లాభాపేక్ష లేకుండా రైతు యొక్క భూమిని బాగు చేయడం కోసం మొదటగా పైరు కంటే ముందే భూమిలో వేసుకోవడం వల్ల నేల అనేది బాగుపడుతుంది. సో దానివల్ల రైతు పంట సురక్షితంగా ఉంటుంది, తర్వాత వచ్చే బిజినెస్లో మేము ఎంతో కొంత లాభాలు తీసుకోవచ్చు. కానీ ప్రతి దాంట్లోనూ ఇలా లాభాపేక్షతో చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ అవని అనే ఉత్పత్తిని మీకు కేవలం తయారు చేయడానికి ఎంత అమౌంట్ అయితే పడుతుందో దాన్ని మాత్రమే రైతు దగ్గర నుంచి తీసుకుంటున్నాము. కానీ తయారు చేయడానికి కూడా ఇది ఎక్కువ ఖరీదవుతుంది. అది ఎందువల్ల మిగతా కంపెనీలతో పోల్చినప్పుడు, మిగతా కంపెనీల సేంద్రియలతో పోల్చినప్పుడు అవని నేను తయారు చేసే ధరకే మీకు ఇస్తున్నా కూడా అది ఇంకా ఎందువల్ల మీకు ఖరీదుగా అనిపిస్తుంది అనేది తెలియచేయడం కోసమే మీకు ఈ విభాగం అనేది నేను షూట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవని బ్యాగ్ మీద మీకు ఆర్గానిక్ ఫర్టిలైజర్ విత్ ఎఫిషియంట్ మైక్రోబ్స్ అండ్ ఎఫెక్టివ్ మైక్రోబ్స్ అని ఉంటుంది. దీంట్లో అసలు విషయం ఇదే, అంటే ఈఎం స్క్వేర్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఈఎం స్క్వేర్ టెక్నాలజీ అంటే ఇందులో ఎఫిషియంట్ మైక్రోబ్స్, ఎఫెక్టివ్ మైక్రోబ్స్ అనేటివి ఇందులో మేము కలిపి ఇస్తున్నాము. ఇది అసలైతే అన్నమాట చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి ప్రొడక్షన్ అన్నమాట ఈ మైక్రోబ్స్ని తయారు చేయడము మీకు అందించడం. అంటే జీవన ఎరువులు, జీవన నియంత్రకాలు ఈ రెండింటిని ఈ 40 కేజీల బ్యాగులో అత్యధిక శాతం ఇస్తూ మీ నేలని బాగుపరచడాని కోసం మేము అందజేస్తున్నామంట. అది పూర్తిగా ఉచితంగా బిగిస్తున్నాం మేము. అంటే ఒక్క అవని బ్యాగు తీసుకుంటే అందులో ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ప్రత్యేకంగా ఎంత ఉంటాయంటే, అంటే మీకు ట్రైకోడెర్మా, సూడోమనాసు, అజిటోబ్యాక్టర్, రైజోబియం, పిఎస్పి ఇలాంటి ఇన్ని రకాల ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఉన్నాయి కదా, అవన్నీ ప్రత్యేకంగా బయట 20 కేజీలు తయారు చేయడానికి ఎంత మైక్రోబియల్ కల్చర్ కావాలనో అంత ఈ ఒక్క 40 కేజీల్లోనే మేము ఇస్తున్నాం. అంటే దాదాపుగా 5 లీటర్ల మైక్రోబియల్ కల్చర్ను మేము అవని బ్యాగులో ఇస్తున్నాం. ఈ 5 లీటర్ల మైక్రోబియల్ కల్చర్తో మేము బయట విడిగా 20 కేజీలు తయారు చేసుకోవచ్చు. ఆ 20 కేజీలు మీరు ప్రభుత్వం దగ్గర నుంచి సబ్సిడీలో కొన్నా సరే మీకు ఆ 20 కేజీలు కనీసం అంటే 14 నుంచి 1500 పడుతుంది. అది మీకు ప్రతిభ బయటకు ఉచితంగా ఇస్తుంది. అంటే రైతు యొక్క భూమిని బాగు చేయడం కోసం నేను ఈ 14 నుంచి 1500 విలువ చేసే ఈ మైక్రోబ్స్ని ఇందులో మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోండి. ఇక మనము ఈ అవనిలో ఏమేమి ఇస్తున్నాము, ఎందువల్ల ఇది శక్తివంతమైన ఉత్పత్తిగా తయారైంది, ఒక్కసారి వాడినటువంటి రైతు తిరిగి దీన్ని వదలకుండా ప్రతి పైరులోనూ ఎందుకు వినియోగిస్తున్నాడు అనేది మిగిలిన రైతులకు కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే నేను దీన్ని తయారు చేసే విధానాన్ని, నాకు ఎటువంటి సమస్య లేదు ఈ అవని గురించి చెప్పడానికి. ఎందుకంటే ఉచితంగా ఎవరూ ఇవ్వలేరు, కానీ ఒక ప్రతిభా బయటకు మాత్రమే రైతుకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ అవని అనే ఉత్పత్తిని మీకు అందజేస్తుంది. ఇందులో ఏమేమి ఉంటాయి, ఎలా తయారు చేస్తాము అన్నది మీ ముందు ఉంచుతున్నాను నేను. ఈ అవనిలో ముఖ్యంగా కేవలం వర్మీ కంపోస్ట్ కాకుండా ఇందులో క్యాస్టర్ కేక్ అంటే ఆముద పిండి ఉంటుంది. ఆముద పిండి కూడా యాడ్ చేయడం వల్ల ఇది చాలా శక్తివంతంగా తయారవుతుంది. సో ఇందులో ఒక్కొక్కటిగా ఏమేమి ఉన్నాయి అనేది చెప్తాను. మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఎఫెక్టివ్ మైక్రోబ్స్ అండ్ ఎఫిషియంట్ మైక్రోబ్స్ అది చెప్పాను. సో అవి కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తాము, మనం తయారు చేస్తున్న ల్యాబ్ నుంచి, ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. సో ఈ అవని గురించి పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఈ కంపెనీ మీకు ఉచితంగా అంటే కేవలం తయారు చేయడానికి అవుతున్న ఖర్చును మాత్రమే తీసుకొని అందిస్తున్నటువంటి ఈ ఉత్పత్తిని ప్రతి ఒక్క రైతు ఉపయోగించి భూమిని బాగు చేసుకోండి. సో మనము ఈ ఉత్పత్తిలో అవనిలో ఉపయోగించేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం అవని ప్రొడక్ట్ని ఎలా తయారు చేస్తాం, వాటిలో ఉపయోగించేటివి ఏమున్నాయని చెప్పేసి మీకు ఒకసారి తెలియజేస్తాను. ముందుగా
ఇందులో మనము ఉపయోగించేటువంటి వర్మీ కంపోస్ట్, ఇది ఎంత క్వాలిటీ ఉండాలంటే ఇలా మనము ముద్ద చేసిన తర్వాత మళ్ళీ దీన్ని విడగొట్టగానే ఇలా విడిపోవాలి, అప్పుడే అది ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ అవుతుంది. ఇది మేము మంచిగా మనం చెప్పిన పద్ధతిలో దీన్ని తయారు చేసే రైతుల దగ్గర నుంచి మాత్రమే తీసుకుంటాము. ఇలా చేసినప్పుడు ముద్దవ్వాలి, మళ్ళీ దీన్ని ఇలా అనగానే పూర్తిగా ఇలా విడిపోవాలి, అప్పుడే అది స్వచ్ఛమైనటువంటి వర్మీ కంపోస్ట్గా పిలువబడుతుంది. మనం ఇలా ముద్ద చేసిన తర్వాత విడిపోకుండా అలాగే ముద్దగానే ఉందనుకోండి, అందులో మట్టి కల్తీ ఉన్నట్టనమాట. ఇప్పుడు ఇది ముద్దగా అయింది, మళ్ళీ మనం ఇలా అనగానే పూర్తిగా విడిపోతుంది. సో ఇంత క్వాలిటీ వర్మీ కంపోస్ట్ ఇందులో ఉపయోగించడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా మనం కొంతమంది రైతుల దగ్గర మాత్రం చెప్పి మన పద్ధతిలో దీన్ని ఎలా తయారు చేయాలో అలా తయారు చేస్తున్నాం. సో వర్మీ కంపోస్టు ఇంత క్వాలిటీ ఉంటుంది మనం ఉపయోగించే వర్మీ కంపోస్టు. ఇక ఇందులో మనము ఆముద పిండి చెప్పాను, ఇది ఆయిల్ శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆముద పిండి. మీకు ఆయిల్ శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆముద పిండి మెరుస్తూ ఉంటుంది. ఆయిల్ శాతం లేనటువంటి గానుగు పిండి వచ్చేసి మీకు పూర్తిగా ఎండిపోయిన దానిలాగా కనిపిస్తుంది, నిర్జీవంగా కనిపిస్తుంది, మట్టిలాగా కనిపిస్తుంది, కానీ ఇది మీకు మెరుస్తూ కనిపిస్తుంది చూడండి. సో ఇలా కనిపించాలన్నమాట. సో ఇటువంటి క్యాస్టర్ కేక్ని ఇందులో మనము ఆముద పిండిని ఉపయోగిస్తాం మనము. ఇక కార్బన్ శాతాన్ని ఇంకా అంటే వర్మీ కంపోస్ట్లోను ఆముదపు పిండిలోను ఉండే కార్బన్ శాతం కంటే ఇంకా అదనంగా మీకు కార్బన్ శాతాన్ని ఇన్స్టెంట్గా అందించాలి, ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్స్ రావాలి అన్న ఉద్దేశంతో మీకు మనం ప్రత్యేకంగా సాయిల్ కార్బన్ పేరుతో మనము విడిగా ఇస్తున్నటువంటి ఒక ఉత్పత్తిని ప్రతి బస్తాలో ఇది ఒక కిలో కలపడం జరుగుతుంది. ప్రతి బస్తాలో అంటే ప్రతి 40 కేజీల బస్తాలో ఇది ఒక కిలో కలపడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఇంపోర్టెడ్ మెటీరియల్ అన్నమాట. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇలా ఫ్లేక్స్ రూపంలో ఉంటుంది. ఇది ప్రతి 40 కేజీల బస్తాలో దీన్ని 1 కిలో కలపడం జరుగుతుంది. ఇవి మీకు మిగతా కంపెనీలు ఎవరు ఇటువంటి ఉత్పత్తులన్నీ కలపరు. ఇది కాకుండా మీకు కల్చర్ ఎలా ఎక్కడి నుంచి తయారు చేసి కలుపుతున్నాము, తర్వాత అదే కాకుండా మనము మైక్రోన్యూట్రియంట్స్ తయారు చేస్తున్నప్పుడు అందులో వచ్చినటువంటి వేస్టేజ్ని ఎలా కలుపుతున్నాము అనేది కూడా మీకు చూపిస్తాను. అవనిలో మనము ఇంకొక ప్రత్యేకమైన ఉత్పత్తిని కలుపుతున్నామని మీకు చెప్పడం జరిగింది. అదేంటంటే మనము మీకు అందరికీ సుపరిచితమైనటువంటి జెనెక్స్ గురించి తెలుసు, సూక్ష్మధాతువుల మిశ్రమం అది. సో దాన్ని ఆ సూక్ష్మధాతువుల్ని మనము మైక్రో లెవెల్కి తీసుకెళ్ళి మనము మీకు అందించడం జరుగుతుంది. ఆ మైక్రో లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ మిషనరీలో ఇది ఒక పార్ట్, ఇది దీని డస్ట్ ఛాంబర్ అంటారు. అంటే మీకు అందరికీ ఎక్కడైనా కంకర మిషన్లు ఇవన్నీ చూసినప్పుడు రకరకాల సైజులో కంకర తయారవుతుంది, కానీ ఆ పగలగొట్టే సమయంలో డస్ట్ కూడా వెళ్తుందన్నమాట. డస్ట్ లాగా అంటే బయటకు వెళ్ళిపోతుంది, దాన్ని బయటకు వదిలేస్తారు డస్ట్ని. కానీ ఇక్కడ అలా చేయలేము, మైక్రోన్యూట్రియంట్స్ని మైక్రో లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు డస్ట్ వస్తుంది, విపరీతమైన డస్ట్ వస్తుంది. ఆ మైక్రోన్యూట్రియంట్సే డస్ట్గా మారి పొగలాగా లేస్తుంది అన్నమాట. దాన్ని ఈ డస్ట్ ఛాంబర్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్ట్ చేసిన తర్వాత అంటే అది చాలా తేలికగా ఉంటుంది, గాలిలోనే ఎగిరిపోతుంది, కానీ అందువల్ల దాన్ని ఇలా డస్ట్ ఛాంబర్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది చాలా తేలికపాటిగా ఉంటుంది. ఇలా చూస్తే ఇప్పుడు మనము జెనెక్స్ ప్యాక్ చేసినప్పుడు 1/2 కిలో ప్యాకెట్లో జెనెక్స్ని మనం చూసింటాము, కానీ ఇది 1/2 కిలో మనం ఫిల్ చేయాలంటే 2 కిలోల 3 కిలోల పౌచ్ కావాల్సి ఉంటుంది. అంత తేలికగా ఉంటుందన్నమాట దీన్ని. కాబట్టి దీన్ని మేము ప్రత్యేకంగా ఒక ఉత్పత్తి కింద అమ్మడానికి కుదరదు. ఈ డస్ట్ ఛాంబర్లో కలెక్ట్ చేసినటువంటి ఈ సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని దీన్ని వృధా కానివ్వకుండా దీన్ని మన అవని ప్రొడక్ట్లో ఇవి కల్పిస్తున్నాం అన్నమాట. కనీసం అంటే కనుక ఒక్కొక్క బస్తాకి 125 నుంచి 150 గ్రాముల ఈ అతి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఈ సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని కూడా అదనంగా కలపడం జరుగుతుంది. దానివల్ల అది ఇంకా శక్తివంతంగా తయారవుతుంది అన్నమాట. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది ఇలా ఇలా పట్టుకుంటుంటే కూడా
ఇది ఇలా ఊపేస్తే గాలికి ఎగిరిపోతుంది మొత్తం ఏమీ మిగలకుండా. సో అంత సూక్ష్మ రూపంలో ఉంటుంది ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమం ఇది. సో దీన్ని వృధాగా వదిలేయకుండా దీన్ని మొత్తం తీసుకెళ్ళి మన అవని ఉత్పత్తిలో కలపడం జరుగుతుంది. ఇందాక మీకు చెప్పినట్లు అవనిలో మనము అత్యంత శక్తివంతమైనటువంటి ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ మైక్రోబ్స్ని ఇస్తున్నాము అని చెప్పాను. అంటే శక్తివంతమైనటువంటి జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఇందులో అదనంగా మీకు మిక్స్ చేసి ఇస్తున్నాము. సో ఇలా ప్రతిభ బయోటెక్ ల్యాబ్లో ఈ ఫర్మెంటర్స్ ద్వారా మనము ఆ జీవన ఎరువులన్నింటినీ, జీవ నియంత్రకాలను మనం తయారు చేస్తాము. దీన్ని ఇక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా తీసుకెళ్ళి ఆ అవని తయారు చేస్తున్నటువంటి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ప్రతి 40 కేజీల బస్తాలో 5 లీటర్ల కల్చరు వచ్చేటట్లు మనము యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 5 లీటర్ల కల్చర్తో విడిగా 20 కేజీలు తయారు చేసుకోవచ్చు. 20 కేజీలు మీకు ఇందాక చెప్పినట్లు మీరు గవర్నమెంట్ దగ్గర సబ్సిడీలో కొన్నా కూడా 20 కేజీల వాల్యూ 14 నుంచి 1500 అవుతుంది. కేవలం ఈ మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు వీటిని మీరు విడిగా ఖరీదు చేయాలంటేనే 14 నుంచి 1500 అవుతుంది గవర్నమెంట్ దగ్గర. కానీ అది పూర్తిగా మీకు ప్రతిభ బయోటెక్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మన ల్యాబ్లో, ప్రతిభ బయోటెక్ ల్యాబ్లో తయారు చేస్తున్నటువంటి ఆ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలని మీకు ప్రతి 40 కేజీల అవని బస్తాలో 5 లీటర్ల ఈ మైక్రోబియల్ కల్చర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అదనంగా. ముందుగా ఇలా ఆముద పిండిని ఒక లేయర్గా పరుచుకుంటారు. ఆముద పిండిని లేయర్గా పరుచుకొని దీని మీద మళ్ళీ వర్మీ కంపోస్టు, దాంట్లో మళ్ళీ ఈ మీకు ఇందాక చూపించినటువంటి హ్యూమిక్ యాసిడ్ ఫ్లేక్స్, తర్వాత నేను చెప్పినటువంటి మైక్రోన్యూట్రియంట్స్ మిక్చరు అవన్నీ కలిపి తర్వాత దాని మీద నేను చెప్పినటువంటి ఈ ఎఫెక్టివ్ ఎఫిషియంట్ మైక్రోబ్స్ అంటే జీవన ఎరువులు మరియు జీవ నియంత్రకాలు వాటిని మొత్తం స్ప్రింకిల్ చేసి అంటే స్ప్రే చేసేసి తర్వాత వీటన్నిటినీ మొత్తం మిక్స్ చేస్తారన్నమాట. అది ఎలా కూడా చేస్తారో కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ లేయర్గా వేసుకున్నటువంటి ఈ ఆముద పిండి మీద ఈ హ్యూమిక్ యాసిడ్ 50% ఫ్లేక్స్ని ఇంపోర్ట్ చేసినటువంటి ఈ ఫ్లేక్స్ని ఇలా ఆముద పిండి పైన ఒక లేయర్గా వేయడం జరుగుతుంది. దీని తర్వాత న్యూట్రియంట్స్ పౌడర్ని పైన మళ్ళీ చల్లడం జరుగుతుంది. ఆ హ్యూమిక్ యాసిడ్ పౌడర్ని లేయర్గా వేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఆ డస్ట్ ఛాంబర్లో కలెక్ట్ చేసినటువంటి ఈ న్యూట్రియంట్స్ పౌడర్ని మళ్ళీ ఇలా ఒక లేయర్గా వేయడం జరుగుతుంది అన్నమాట. దీని తర్వాత దీని మీద వర్మీ కంపోస్ట్ వేస్తారు. ఆ వర్మీ కంపోస్ట్కి మళ్ళీ నేను చెప్పినటువంటి ఈ మైక్రోబియల్ కల్చర్ అంటే జీవన ఎరువులు, జీవ నియంత్రకాల ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆ మిశ్రమాన్ని ఆ వర్మీ కంపోస్ట్ పైన మొత్తం చల్లుతారు. చల్లి సమానంగా చల్లి అంతటిని మొత్తం పూర్తిగా మిక్స్ చేసేస్తారన్నమాట. సో దీని తర్వాత దీనిపైన వర్మీ కంపోస్ట్ని లేయర్గా వేస్తారు. ఇలా ముందుగా ఆముద పిండి, తర్వాత 50% హ్యూమిక్ యాసిడ్ పౌడరు, తర్వాత సూక్ష్మధాతుల మిశ్రమము ఇవన్నీ కలుపుకొని లేయర్గా వేసుకున్న తర్వాత దాని మీద ఈ వర్మీ కంపోస్ట్ని తర్వాత లేయర్గా వేస్తారన్నమాట. లేయర్గా వేసి దీనికి ఈ మైక్రోబియల్ కల్చర్ని అంటే జీవన ఎరువులు, జీవ నియంత్రకాల కల్చర్ని, ద్రవ రూపంలో ఉండే ఆ కల్చర్ని దీనికి కోట్ చేస్తారు. సో మనము ముందుగా ఆముద పిండి, తర్వాత దానిపైన హ్యూమిక్ యాసిడ్ 50% పౌడరు, దానిపైన మైక్రోన్యూట్రియంట్ మిక్చరు, దానిపైన ఇలా వర్మీ కంపోస్ట్ని లేయర్గా వేయడం జరిగింది. ఈ మొత్తానికి పైన మనము ఇప్పుడు 40 కేజీల బ్యాగుకి 5 లీటర్లు మైక్రోబియల్ కల్చర్ వచ్చేటట్లు, అన్ని రకాల జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు అందులో ఉండేటట్లు
జీవన ఎరువులు కానీ లేదంటే జీవన యంత్రాలు కానీ విడిగా మనం తయారు చేసుకోవచ్చు. అంటే వాటి విలువ గవర్నమెంట్ సబ్సిడీ ధరలోనే 14 నుంచి 1500 అవుతుంది. అటువంటిది మీకు ప్రతి రైతుకి ఇది ప్రతి 40 కేజీల బ్యాగులో 20 కేజీలకు సమానమైనటువంటి జీవన ఎరువుల జీవ నియంత్రణ మిశ్రమాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. పైన వర్మీ కంపోస్ట్ ఈ లేయర్ పైన మనము ఇందాక మీకు చూపించినటువంటి కల్చర్ని పైన మొత్తం పిచికారీ చేయడం జరిగింది బాగా ఎక్కువగా. సో దాన్ని ఇలా కిందకి మీదకి మొత్తం కలుపుతారన్నమాట, సమానంగా అన్నిటికీ కలుసుకునేటట్టు ఆ మిశ్రమాన్ని 2-3 సార్లు మొత్తం కిందకి మీదకి మొత్తం కలుపుతారు. సో దీన్ని ఇలా 2-3 సార్లు ఇలా అటువైపుకి ఇటువైపుకి కిందకి మీదకి మొత్తం ఇలా మిక్సింగ్ చేయడం జరుగుతుంది అన్నమాట, పైకి కిందకి పైకి కిందకి సమానంగా వచ్చేటట్లు. సో ఇలా కిందకి మీదకి సమానంగా మిశ్రమంగా తయారు చేసుకున్నటువంటి దీన్ని మొత్తం ఈ 40 కేజీల బస్తాలో నింపడం జరుగుతుంది అన్నమాట. ఇలా ఈ అవని అనేదాన్ని మనము తయారు చేయడం జరుగుతుంది. సో దాదాపు చూసిన ప్రతి రైతుకి మీకు పూర్తిగా అర్థమవుతుంది అవని అనేది ఎంత శక్తివంతమైన సేంద్రియ ఎరువు అనేది. ఎందుకంటే ఇందులో కేవలం వానపాముల ఎరువు లేదంటే ఆముద పిండి ఇవి కాదు, వీటికంటే శక్తివంతమైనటువంటి 5 లీటర్ల మైక్రోబియల్ కల్చర్ అంటే జీవన ఎరువులు జీవ నియంత్రకాల మిశ్రమము మరియు 50% హ్యూమిక్ యాసిడ్ ప్రతి బస్తాలో మనకు 1 కేజీ వచ్చేటట్లు కలిపాము. అది తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ మనము మైక్రో లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు కలెక్ట్ అయినటువంటి ఆ డస్ట్ని అది కూడా చాలా శక్తివంతమైంది, దాన్ని ఇందులో కలపడం జరుగుతుంది. దీన్ని మామూలుగా లాభాపేక్షతో మార్కెట్ చేయాలంటే కనీసం అంటే 3000 రూపాయలు పెట్టాలి ఇవన్నీ కలిపి 40 కేజీల బస్తాలు ఇవ్వాలంటే. కానీ మీకు కేవలం 1200 రూపాయలకి ఇది అందజేయడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న ధరను బట్టి వీటన్నిటిని బట్టి. సో ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవనీని మిగతా సేంద్రియ ఎరువులతో కంపేర్ చేయకుండా మీకు ప్రతిభా బయోటెక్ ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ జీవన ఎరువుల మిశ్రమాన్ని ఈ బ్యాగ్ ద్వారా పొందండి. ఈ అవని అనే బస్తాలో మనం కలుపుతున్నటువంటి ఆ మైక్రోబియల్ కల్చర్ వల్ల దానికి కార్బన్ అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా వేగంగా వృద్ధి చెందుతూ ఉంటుంది అందులో. సో అలా వృద్ధి చెందినప్పుడు అవి కొన్ని టాక్సిన్స్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి, అవి చాలా దుర్వాసన కలిగిస్తాయి కాబట్టి రైతులు దాన్ని పట్టుకొని చేతులతో తీసుకొని చల్లుకోవడం కోసం కష్టమవుతుందన్న ఉద్దేశంతో మీకు లోపలే ఈ హ్యాండ్ గ్లోవ్స్ను కూడా ఇవ్వడం జరుగుతుంది.